ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. గృహస్థులు పాటించే విధి విధానాలు ఏంటి కొంచెం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉంచుకోకూడదు. లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు. సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు. అయినే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి. పూజాగది విడిగా లేని వారు పంచముఖ హనుమంతుడిని పెట్టకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ఏది పూజాగది విడిగా లేని వారు ఉంచకూడదు. చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణుడి విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు. లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో వెండి అయితే, ఏదైనా వెండి గిన్నె అయితే మంచిదనుకోండి, బియ్యం అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. కాళికా ప్రత్యంగిరాదేవి ఫోటోలు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఉగ్రదేవతలు కదా. విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే మంచిది. పండో పాలో పెట్టి కూడా హారతిస్తే సరిపోతుంది. విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహానివేదన, వారంలో ఒక్కసారి అయిన అభిషేకం ఉండాలి, పూజ లేకుండా ఉండకూడదు. ఇంట్లో నటరాజస్వామి విగ్రహం పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అనే రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతూ ఉంటారు. హనుమంతుని ఫోటో కానీ శంఖుచక్రం ఫోటో కానీ దిష్టి యంత్రం కానీ పెట్టడం మంచిది. నిత్యం పూజలో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసివేయాల్సి వస్తే గుడిలో పెట్టండి. ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రహంలో తొండం ఎడమవైపు ఉండాలి. విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో ఉండే విగ్రహంకి తొండం కుడివైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రాంతాల్లో నిల్చున్న వినాయకుడు ఉండాలి. ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీదేవి పచ్చరంగు చీరతో అటు ఇటు ఏనుగులు ఉన్న ఫోటోకి గృహస్థులు పూజించటం చాలా మంచిది. పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం, ఆ దేవి యొక్క అనుగ్రహం ప్రసాద రూపంలో మీరు స్వీకరించాలి. పూజాగదిలో ఎంత ఖరీదైన విగ్రహాలు ఉంచినా పూజాగదిలో గోడకు పసుపు రాసి వైష్ణవులైతే నాం కొమ్ముతో తిరునామాలు, సేవులు అయితే త్రిపుండ్రాలు అంటే అడ్డనామాలు, శాక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం పొట్టలుగా పెట్టాలి. వైష్ణవులు అయితే తులసి ఆకుతో కానీ తమలపాకును కానీ గోడకు రుద్ది నామాలు పెడతారు. మీరు ఎంత ఖరీదైన పూజా వస్తువులు ఉంచినా పూజగది గోడకు అలా పెట్టి ఉంచడం సాంప్రదాయం. ఇది చాలా ఇంకా కుటుంబాలలో ఆచరిస్తూనే ఉన్నారు. అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదం దీపారాధన చేయాలి. నిత్యం దేవి లక్ష్మీ కటాక్షం కోసం ఆవునేతి దీపం పెట్టాలి. శత్రు పీడల గండాలు, ఆస్తి వివాదాల్లో ఇట్లాంటి వాటిల్లో అనారోగ్యం తొలగుటకు తెలుపు నువ్వుల నూనెతో నిత్య దీపారాధన చేయాలి. దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు గుడికి వెనుక భాగం బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అణించటం కానీ చేయకూడదన్నమాట. బలిపీఠాల దగ్గర అర్చకులు తప్ప ఎవరు ఏది అక్కడ పెట్టకూడదు. గుడిలో దేవుడికి అర్చకులకు తప్ప ఎవరికి నమస్కారాలు చేయకూడదు. నవగ్రహాలు తాకి మొక్కకూడదు. షష్ఠి అష్టమి త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు. రాత్రిపూట తలచిక్కు తీయకూడదు. పెరుగు చేతితో చిలకకూడదు. నీరు పాలు పెరుగు పైకి అంటూ ఉండదు. అవి ఎక్కడి నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు. లక్ష్మీదేవి విగ్రహానికి పూజలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేక ఉన్నాయన్నమాట. అలాగే జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఎలా పొందాలి? జ్యేష్ఠాదేవి నివాసం పులిహోర, జ్యేష్ఠాదేవి స్థానాలు కూడా అనేక ఉంటాయి. పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే
జ్యేష్ఠాదేవి పెట్టే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. పులిహోర చేసి పంచి పెడితే జ్యేష్ఠాదేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారైనా ఇంట్లో పులిహోర వండుకునేవాళ్ళు. పంచి పెడితే ఇంకా మంచిది. రాత్రిపూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు. ఆహారం రుచిగా లేకపోయినా బాగాలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటారు, వంట చేయకూడదు. తిట్టుకుంటూ వంట చేయకూడదు అన్నమాట. తినేవారు కూడా తిట్టుకుంటూ తింటారు. సంతోషంగా వంట చేస్తే సంతోషంగా తింటారు. ఎప్పుడు నిద్రపోతూ ఉండేవారు, అసలు నిద్రపోకుండా ఉండేవాళ్ళు, ఎప్పుడు తింటూనే ఉండేవారు, అసలు ఆహారం పైన శ్రద్ధ లేకుండా పస్తులు ఉపవాసాలు ఉండేవారు, ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధారపడి బతికేవాళ్ళు పంచమహాపాతకం చేసిన వారికన్నా పెద్ద పాపాత్ములు. పచ్చిపాలు నైవేద్యం పెట్టకూడదు. కాచి చల్లారిన పాలు అభిషేకంకి వాడకూడదు. ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చోకూడదు. నిలువుగా ఉండాలి. జపమాల చూపుడు వేలిపైన తిప్పకూడదు. మధ్యవేలుతోనే చేయాలి. జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు. మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు. ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించకూడదు. దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళ దగ్గరకు, పిల్లలు ఉన్న ఇంటికి వట్టి చేత్తో వెళ్ళకూడదు. ఇంట్లో అతిథి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు. మొదటిసారి ఎవరైనా ఇంటికి భోజనంకి వచ్చినప్పుడు వారు ఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు. రెండోసారి కాస్త అయినా పెట్టుకోవాలి. అలా ఒక్కసారి లేస్తే ఆతిథ్యం ఇచ్చిన ఫలితం దక్కదు. ఇంట్లో పిల్లలు, ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి. అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలుచుకోవడం అలవాటు అవుతుంది. అద్దె ఇల్లు వాస్తు మీ జాతకాన్ని సరిపడకపోవచ్చు. లాంటి వాస్తు దోషాలు పరిహారంగా 7 రంగులు కలిపిన వాల్మార్ట్ గోడకు డెకరేషన్గా పెట్టాలన్నమాట. అది ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వజన శ్రేజన సుఖినో భవంతు. సర్వసన్మంగళాన్ని సంతు. నమస్తివాయ నమస్తివాయ నమస్తివాయ. ధనప్రాప్తి ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అన్న దాని గురించి కొంచెం తెలుసుకుందాం. చాలామందికి ధనం నిలబడకపోవడం అనేది సమస్యగా ఉంటుంది. సంపాదించిన ఆదాయంలో ఎక్కువ భాగం ఖర్చు అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో కూడా నెగటివ్ ఎనర్జీ కారణంగా ఏదో ఒక సమస్యతో, కలహాలతో ప్రశాంతత లేకుండా ఉంటారు. ఈ చిన్న పరిహారం పాటించడం ద్వారా సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. ఈ పరిహారం మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్యలో చేయవలసి ఉంటుంది. మీ కులదైవాన్ని లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి 11 లవంగాలు ఒక పళ్ళెల్లో ఉంచండి. దీంతోపాటు కొద్దిగా పచ్చకర్పూరం తీసుకోండి. వీటిని మీ గృహంలో, హాల్లో కానీ లేదా ఏదైనా గదిలో కానీ ఉంచి వెలిగించండి. లవంగాలు పూర్తిగా బూడిద అయ్యే వరకు వెలిగించాలి. ఆ బూడిదని తీసుకుని ఏదైనా మొక్కలు మొదట్లో కానీ మీ ఇంట్లో పూల కుండీలో కానీ వేయండి. ఈ పరిహారం చేసిన వారం రోజుల్లోనే మీకు కొద్దిగా ఫలితం కనిపిస్తుంది. ఈ విధంగా 11 మంగళవారాలు చేయటం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి ధనం నిలబడుతుంది. కుటుంబంలో కలహాలు తొలగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా సంవత్సరం అంతా ఆదాయం వచ్చే విధంగా మరొక పరిహారం చేయవచ్చు. కొంతమందికి కొంతకాలం ఆదాయం వస్తుంది, మరికొంతకాలం ఖాళీగా ఉంటారు. అలా కాకుండా సంవత్సరం అంతా ఆదాయం వచ్చే విధంగా చిన్న పరిహారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మంగళవారం నాడు రాత్రి చిన్న బెల్లం ముక్క కొద్దిగా ధనియాలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని ప్రార్థించి దేవుడి మందిరంలో ఉంచండి. మర్నాడు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ఆ మూటను ఏదైనా హనుమంతుడి గుడిలో ఉంచండి, లేదా రావి చెట్టు మొదట్లో ఉంచండి. ఈ విధంగా 7 మంగళవారాలు చేయటం వల్ల మీకు నిరంతరంగా ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతో.